అందరికీ కావలి నియోజకవర్గ ప్రతి అందరికి కూడా నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మనం అంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండగా ప్రతి వీవైనంత వరకు ఎదురకే పరిమితమై అత్యవసరం ఉంటే తప్ప బయటకు కాకుండా ఉండాలని నేను పదే పదే మనవి చేస్తాను. అదేవిధంగా మన దేశ ప్రధాని కావచ్చు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా మన క్షేమం కోసం, మన మంచి కోసం, మన ప్రాణాల కోసం ఈరోజు ఎన్నో రకాలుగా తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రజలు కూడా ఒక విధంగా కంట్రోల్ అవుతున్నారు. కానీ కొన్నిసార్లు కావాలని ఎక్కువ మంది యువత కూడా బయటకు వస్తున్నారు, అది మంచిది కాదు. దాన్ని నివారించగా అర్థం చేసుకోగా చదువుకున్న విద్యార్థులు వారు ఇంకా 10 మందికి తయారు చేయాల్సిన బాధ్యత వారి మీద ఉంది. వీలైనంత వరకు మనం ఇళ్ళ నుంచి బయటకు కాకుండా ఉండాలని నా మనవి. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో చాలా మందికి కూడా ఉపాధి హామీ లేకుండా పోయింది, పనులకు కూడా పోలేని పరిస్థితి, ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకొని తినే పరిస్థితి చాలా మందికి ఉంది. అటువంటి వారందరూ కూడా ఈరోజు ఇబ్బంది ఉందని మన ముఖ్యమంత్రి గారు గమనించి ఈరోజు రాష్ట్రమంతటా కూడా ప్రతి ఒక్క పేదవానికి మనం సాయం అందించాలని ఈరోజు ఉచితంగా బియ్యము, కందిపప్పు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చౌక ధరకే చెక్కు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత తప్పకుండా ప్రభుత్వం మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి మంచి కార్యక్రమం చేయడం పేద ప్రజలంతా కూడా చాలా సొంతంగా, పేద ప్రజలు కూడా ఈ రేషన్ షాపు ఇక్కడ క్యూ కట్టకుండా సామాజిక దూరం పాటిస్తూ 100 మందికే రేషన్ షాపు కూడా ఇవ్వగా సర్టన్ టైమింగ్స్ కానీ రూల్స్ పెట్టడం కూడా, ఎందుకంటే ప్రజల కోసం, ప్రజల మంచి కోసం, వారి ఆరోగ్యం బాగుండే దానికోసం కాబట్టి తప్పకుండా ప్రజలంతా కూడా అవి పాటించి ప్రభుత్వం ఇస్తున్న ఈ పథకం ద్వారా ఉచిత బియ్యము, పప్పు దినుసులు ఇవన్నీ కూడా తీసుకోవాలని మేము కోరుతాను. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే తప్పకుండా మా దృష్టి తీసుకోండి. ప్రతి ఒక్క పేదవానికి అందజేయడమే మా లక్ష్యంగా మేము పనిచేస్తాం. అదేవిధంగా మీరు మీ ప్రాణాలు కాపాడుకునేదానికి మిమ్మల్ని మీకు పదే పదే చెప్తా ఉన్నాం. మీరు ఎవరికే పరిమితం అవ్వండి, బయటకు కావద్దు. చదువుకున్న విద్యార్థులు బయటకు కాకుండా అక్కడున్న జనాల్ని చైతన్యవంతం చేసి వారికి తెలియజేసి వారిని ఎవరు ఉండేదానికే పరిమితం చేయాలని నేను వారందరికి కూడా విన్నవిస్తా ఉన్నాను.